హైదరాబాద్ లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరానికి యెల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతున్నట్లు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఖైరతాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్, లగ్జీకపుల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, తార్నాకా, ఉప్పల్, ఎల్బీ నగర్, జియాగూడ, మేదీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భాగ్యనగరంలో వర్షం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ వివరిస్తారు. సత్యనారాయణ. రాధిక, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒకేసారిగా వాతావరణం అంతా కూడా మారిపోయి పూర్తిగా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపించింది. నగరము, నగర చివర ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా కుండపోత వర్షాలు కురుస్తూ పూర్తిగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. దసరా పండుగ సందర్భంగా చాలా మంది సొంతంలో వెళ్ళిపోయినప్పటికి కూడా ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కమలానగర్, ఎల్బీ నగర్, అలాగే సంతోష్ నగర్, చాదర్ఘట్, మలక్పేట తదితర ప్రాంతాల్లో భారీ కుండపోత వర్షాలు కురవడంతో మోకాళ్ళ లోతు పైగా నీళ్ళని కూడా ఆ లోతట్టు ప్రాంతాలకు చేరిన పరిస్థితి అనిపిస్తుంది. కాలనీలో టూ వీలర్లు, ఫోర్ వీలర్ అన్ని కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనం సరువునగర్ లోతట్టు ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న హైదరాబాద్ నగరంలో ఏకదాటిగా 3-4 గంటలుగా కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ భారీ వర్షం కురుస్తున్నంతో వాళ్ళు కూడా చేసేది లేక చేతులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు దసరా సందర్భంగా చాలా మంది సొంతూరులోకి వెళ్ళిపోవడం జరిగింది. అందరూ కూడా ఇళ్లలకు తాళాలు వేసి వెళ్లిన ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లలకు వర్షం నీళ్లు వచ్చినాయని కూడా పక్కకున్న వాళ్ళు సమాచారం ఇస్తుండడంతో జనాలందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైతే సరువునగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలైతే బిక్కుమంటూ ప్రాణాలు అచ్చెత్తులు పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్నారు. ఒకవైపు ఆ సరువునగర్ లోతట్టు ప్రాంతాలు కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో లోతట్టు ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ పూట ఇలాంటి అవస్థలు పడడం ఏంటని కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ కనిపిస్తా ఉంది. రాజుగా, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సత్యనారాయణ. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో మరో 4 రోజులు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి తోడు అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో రాగల 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.